విజయా రెడ్డి హత్య అనంతరం రెవెన్యూ సిబ్బందిపై ప్రజలు తిరుగుబాటు చేస్తున్నా ఏం మాత్రం బెదరకుండా లంచాలు తీసుకుంటున్నారు అధికారులు. తాజాగా కర్నూలు జిల్లా గూడూరు తహసీల్దార్ హసీనబి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు బుక్ అయ్యారు. భూమి క్లియరెన్స్ ఇచ్చేందుకు 8 లక్షలు డిమాండ్ చేసింది హసీనబి. అయితే మొదట 4 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. డబ్బులు మాత్రం తనకు ఇవ్వకుండా తన అనుచరుడు మహబూబాకి ఇవ్వాలని చెప్పింది. డబ్బులు ఇస్తుండగా మహబూబాను రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. విషయం తెలుసుకున్న ఎంఆర్ఓ ప్రస్తుతం పరారీలో ఉంది. విజయారెడ్డి హత్య అనంతరం రెవెన్యూ సిబ్బందిపై ప్రజలు తిరుగుబాటు చేస్తున్నా ఏం మాత్రం బెదరకుండా లంచాలు తీసుకుంటున్నారు అధికారులు. తాజాగా కర్నూలు జిల్లా గూడూరు తహసీల్దార్ హసీనబి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు బుక్ అయ్యారు. భూమి క్లియరెన్స్ ఇచ్చేందుకు 8 లక్షలు డిమాండ్ చేసింది హసీనబి. అయితే మొదట 4 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. డబ్బులు మాత్రం తనకు ఇవ్వకుండా తన అనుచరుడు మహబూబాకి ఇవ్వాలని చెప్పింది. డబ్బులు ఇస్తుండగా మహబూబాను రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. విషయం తెలుసుకున్న ఎంఆర్ఓ ప్రస్తుతం పరారీలో ఉంది.